తూర్పుగోదావరి జిల్లా ఐనవెల్లి మండలం నల్లచెరువు గ్రామంలో ధర్మేచ అర్ధేచ కామేక్ష మోక్షేచ అనే పదాలకు అర్థం చెప్పిన ఆదర్శ భర్త. ఐనవెల్లి మండలం నల్లచెరువు గ్రామంలో మోటూరు భైరవస్వామి సత్యవతి దంపతులు భారత జాతి గర్వించదగ్గ ఆదర్శ దంపతులు. జీవిత భాగస్వామి సత్యవతి తాను జీవించి ఉండగానే తనను విడిచి వెళ్లిపోవటం జీర్ణించుకోలేకపోయారు. ఆమె కోరిక మేరకు దంపతుల ఇరువురికి విగ్రహాలను తన స్వగ్రామంలో ఉద్యానవనంలో ఏర్పాటు చేసి ఆలయాన్ని కట్టి ఆమె కోరికను తీర్చారు. భైరవస్వామి వృత్తిరీత్యా ఆదర్శ ఉపాధ్యాయులు. నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. వీరిరువురి మరణానంతరం వారి పార్థివ దేహాలు కూడా భావితరాల వారికి మార్గదర్శనం కావాలనే నిర్ణయం ప్రకారం ఆమె దేహాన్ని కిమ్స్ వైద్యశాలకు అందించారు. ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చేసి తన సేవలకు విరామం లేదంటూ జాతీయ యోగ న్యాయ నిర్ణేతగా మాస్టర్గా నేటికీ సేవలందిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్య శిక్షణ తరగతుల్లో భాగంగా కోనసీమ వ్యాప్తంగా అందరికీ యోగాతో ఆరోగ్యం అంటూ యోగాసనాలపై శిక్షణ ఇస్తున్నారు. భార్యకు ప్రేమతో అంటూ ఆమె విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని భార్య సత్యవతి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన భర్త భైరవస్వామి. భైరవస్వామి ఆదర్శాన్ని పలువురు ప్రముఖులు సభాపూర్వకంగా ప్రశంసించడం జరిగింది. చేసినటువంటి మహనీయుడు ఉన్నటువంటి మన భైరస్వామి గారు అవయవడం ఉన్నటువంటి నేను ప్రజలకు పంచిపెట్టాడు డాక్టర్ గారు ప్రొఫెసర్ గారు ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా ఎవరో కానీ కళ్ళు దానం చేస్తారు కానీ అవయవాలు దానం చేస్తున్నట్టుగా ఇంతవరకు కూడా మనం వినలేదు చూడలేదు కూడా. అలాంటిది ఈ ప్రొఫెసర్ గారి ద్వారా కిమ్స్ హాస్పిటల్కి ఇచ్చినటువంటి యొక్క మొత్తం బాడీనే ఇచ్చారు. మీకు ఏ పార్టీ ఎవరికైతే కావాలో ఏ కార్యక్రమం చేయాలో దానికి ప్రొఫెసర్ అంటే అక్కడ మెడికల్ హాస్పిటల్ కూడా ఆ మెడికల్ హాస్పిటల్ కూడా ట్రైనింగ్ అవుతున్నారు విద్యార్థులు. ఏ పార్టీ ఎలా పనిచేస్తుందని కూడా దానికి చెప్పినటువంటి కార్యక్రమం మీద ఇంతవరకు ఏదో ఆల్బమ్స్ తీసుకుని ఇది ఎలా ఉంటుంది ఈ నర్మ ఎలా ఉంటుంది అని చెప్పడమే తప్ప మనిషి యొక్క అవయవం ఏది పనిచేస్తుందో కూడా మరి చెప్పినటువంటి మన ఈయన డాక్టర్ గారు ఏదేమైనా మా ఊరికి ఐనవేలు గ్రామంలో ఉన్నటువంటి నాలచెరువుల గ్రామంలో ఉన్నటువంటి మరి పెద్దలు మరి భైరస్వామి గారు మరి అన్ని మన నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి మరి మాకు అన్నవరం పెద్దలు కూడా చాలా మంది ఉన్నారండి. మరి ఒక ఆదర్శ భర్తగా మరి పక్కనే మరి భవిష్యత్తులో మరి ఆయన కూడా ఆ విగ్రహాన్ని పక్కన ప్రతిష్ఠించుకున్నారంటే నిజంగా నేను నా రాజకీయ జీవితంలో దగ్గరగా 95 నుంచి ఎంపీడీసీ సర్పంచ్ టర్మల్ ఎమ్మెల్యే చేశాను కానీ ఎక్కడా ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్న పరిస్థితి లేదు. ఒక విగ్రహం పెట్టేదో పూజించడం చూసాను తప్ప కానీ భార్య భర్త ఇద్దరు విగ్రహాలు కూడా పెట్టి మరి సమాజానికి ఒక ఆదర్శ మరి మాస్టర్ గారు భైరవమూర్తి గారు నిలిచారంటే చాలా అసలు చెప్పాలంటే నా ఒళ్ళు పులకించింది. ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చూసేటప్పటికి ఒళ్ళు పులకించింది. ఏంటి ఇంత విగ్రహాలు ఇలా ఉంది రూపం మరి శిల్పి గారు నిజంగా జీవం కోసి పెట్టినట్టుగానే ఉన్నాయి విగ్రహాలు. నిజంగా ఎక్కడో మరి ఆగ్రాలో చూసేవాళ్ళు ఆగ్రా వెళ్ళి చూస్తే మరి ఆగ్రాలో తాజ్ మహల్ ఉంది అబ్బా చాలా బాగుందని చూసి ఆ తాజ్ మహల్ చుట్టూ తిరిగి వచ్చి ఆనందించేవాళ్ళు. కానీ అక్కడ ఆగ్రా కాదు మన నల్లచెరువులో కూడా పవిత్రమైన మరి అందరికీ ఆదర్శ
ఆదర్శంగా నిలిచిన ఒక ఆగ్రహం తయారు చేశాను నేనని మరి భైరవ ముఖ మాస్టర్ గారు మనందరికీ కూడా మరి భార్యల్ని ప్రేమించే ప్రతి ఒక్క భర్తకి కూడా ఒక ఆదర్శంగా అందరూ ప్రేమిస్తారు. కానీ కుటుంబం అయిన తర్వాత ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఇటువంటి ఆదర్శాలని అరుదుగా కొంతమంది మరి ఆచరించే వారు ఉంటారు. మన భైరవమూర్తి గారు ఒక ఆదర్శం చూస్తుంటే ఎంత చెప్పినా కూడా తగే పరిస్థితి ఉండదు. ఆయన మనొక మంచి ఆలోచన అంటే భార్య అమ్మగారు బాడీని మరి కిమ్స్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. మరలా ఆయనది కూడా మరి అదే హాస్పిటల్కి ఇవ్వాలని ఆయన ఆల్రెడీ నేను పేపర్లో చదవడం జరిగింది. అంటే ఒక మనం ఏ పని చేసినా ఒక ఆదర్శంగా చేయాలి. ప్రజలకి కుటుంబస్తులకు కానీ గ్రామస్తులకు కానీ ఒక ఆదర్శంగా కనిపించాలని మనకు ఆలోచన విధానం ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. కానీ అది ఆచరించేది కొంతమంది ఉంటారు. కానీ భైరవమూర్తి మాస్టర్ గారు లాంటి వారు మరి అరుదుగా ఉంటారు. మరి ఆ మాస్టర్కి నేర్తూ సాక్షాంత నమస్కారం చేసినా కూడా మరి భార్యకి గౌరవించే భర్తలు మరి ఏ విధంగా ఉంటారనేదానికి ఆయన నమస్కరిస్తే మనకి ఆ ఒక్క